ని అందంగా కాస్త గట్టిగా హెల్దీగా తయారు చేయడానికి ఒక మంచి చిట్కా ఉందమ్మా దాన్ని చెప్దాం అనుకుంటున్నాం సాల్ట్ వంటల్లో వాడద్దు లోపలికి పంపొద్దు అంటాం సత్యనారాయణ రాజుకి సాల్ట్ శత్రువని నన్ను ఎక్కువ మంది అంటూ ఉంటారు కానీ చాలా సందర్భాల్లో సాల్ట్ బలి ఉపయోగపడుతుంది మీ గోడల సంరక్షణకి సాల్ట్తో ఒక చిట్కా ఏమిటంటే కొబ్బరి నూనె తీసుకుని ఆ కొబ్బరి నూనెలో అంత సాల్ట్ వేసి కలిపేసేసి ఈ గోడని ఆ కొబ్బరి నూనెలో సాల్ట్ దాంట్లో ముంచండి సహజంగా మనకు ఎక్కువ కూడా ఈ భాగాల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి గోళ్ల మధ్యలోకి ఎక్కువ వెళుతుంటాయి క్రిములు ఇవన్నీ కూడా అలాంటి వాటిని క్లీన్ చేసుకోవడానికి అప్పుడప్పుడు పెట్టుకుంటే చాలా మంచిది చాలామంది అసలు కడగరు లోపల క్లీన్ చేయరు లోపల అడుగులు భాగాన్ని అట్టకట్టేసి ఉంటాయి అవన్నీ క్లీన్ అయిపోతాయి ఇప్పుడు కోకోనట్ ఆయిల్లో సాల్ట్ వేసి ఉంచటం వల్ల గోళ్లపైనుండే మురికి భాగం కానీ గరుకు గరుకుగా ఉండే ఆ రఫ్గా ఉండే సర్ఫేస్ అంతా క్లీన్ అయ్యి గోల్డ్ స్మూత్గా వచ్చి గట్టిగా తయారవుతాయి ఇన్ఫెక్షన్ రహితంగా ఈ చిగుళ్ళు గోళ్ళు మారతాయి అన్నమాట సాల్ట్ క్రిమిసంహారిణి అది పవర్ఫుల్గా పనిచేస్తుంది అందుకని గోళ్ళను నునుపుగా ఉంచుకోవటానికి మురికి లేకుండా రఫ్గా లేకుండా నుంచి మంచి గ్రోత్ రావడానికి పెడుచు బారి ఊరికి ఇరిగిపోకుండా మంచి గట్టిగా ఉండటానికి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఎప్పుడన్నా ట్రై చేసి చూడండి అప్పుడప్పుడు ఉపయోగించుకుంటే చాలు అందమైన గోల్డ్ పెరగాలని అందరూ కోరుకుంటూ ఉంటారు కానీ చాలా మందికి గోల్డ్ చాలా సున్నితంగా ఉండి త్వరగా విరిగిపోతూ ఉంటాయి అందుకని పెంచుకునే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది మరి వీళ్ళందరికీ కూడా డాక్టర్గా చెప్పిన ఈ చిట్కా ఎంతగానో ఉపయోగపడుతుంది